అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఇవాళ వీడియోలో ఫ్యూజులకు వైర్లు ఎలా ఫిట్ చేయాలి, ఇక్కడ కనబడుతున్న స్టార్టర్ చూడండి ఎలా రస్ట్ వచ్చింది, లోపల బల్లి ఎలా బల్లులు ఉండి టోటల్గా మొత్తం రస్ట్ వచ్చి పాడైపోయింది, ఈ స్టార్టర్ పనిచేస్తుందో లేదా అనేది చెప్తాను. మళ్ళీ ఎలా రిపేర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఏదో టైంలో ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. చూడండి, నేను ఈ బాక్స్ దగ్గరికి వచ్చి కస్టమర్ బాక్స్ దగ్గరికి వచ్చి ఫిట్ చేస్తున్నాను. ఫ్యూజులు వచ్చేసి కొత్త ఫ్యూజులు ఫిట్ చేశాను. ఈ ఫ్యూజులు నార్మల్ ఫ్యూజులే అండి, ఇవి నార్మల్ ఫ్యూజులే, అంటే హెవీ కాదు, కాపరు ఇందులో నార్మల్ ఈ ఒక్కొక్క ఫ్యూజ్ వచ్చేసి మనకు 200 వరకు, అంటే మా దగ్గరలో 200 వరకు పర్చేజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫ్యూజులు పైన చూస్తే కాపర్లా ఉన్నాయి, కానీ కాపరు కాదు, అంటే మిక్సింగ్ కాపర్ అంటారు. ఇప్పుడు మనం ఫిట్ చేసినాక ఫిట్ చేసేటప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత కొద్ది రోజులకు ఏమవుతుందంటే రస్ట్ వచ్చి మొత్తం అంటే తుప్పు పట్టిపోతాయి. ఐరన్కు మాత్రమే రస్ట్ వస్తుంది కదా, కాపర్కు మాత్రం రాదు. కాబట్టి ఒరిజినల్ ఫ్యూజులు తీసుకుంటే బాగుంటుంది. ఇవి నార్మల్గా యూజ్ అయితే మాకు అంతగానం హెవీగా ఏం యూజ్ చేయం, మాకు సరిపోతాయి, ఇవే డబ్బులు లేవు అంటే సరే మీరు తీసుకొచ్చుకోండి మీ ఇష్టం అని చెప్పాను. ఇవి కూడా యూజ్ అవుతాయి వాళ్ళకు. ఇక ప్రతి ఒక్కరూ కొత్తవి తీసుకొచ్చుకోవాలంటే అది అన్నీ హెవీ తీసుకొచ్చుకోమంటే తీసుకొచ్చుకోలేరు కదా. ఎవరికి డబ్బులు ఉన్న తీరు వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, కానీ మనం తీసుకొచ్చుకోమన్నవి కూడా వాళ్ళు తీసుకొచ్చుకోలేరు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మనం డబ్బులు కొంచెం కట్ చేసి పెట్టినట్లయితే ఇవి 2 times మారితే అవి 1 time మార్చుతాం, ఇవి ఒక్కోసారి ఇవి 3 times మారితే అవి 1 time మార్చుతాం, అట్లా మనకు మన్నికగా ఉంటాయని నేను చెప్తున్నా. అయితే మనం ఫ్యూజులు ఫిట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వైర్ అనేది మెల్ట్ చేయాలి. ఇలా మెల్ట్ చేసినాకనే మనం ఇందులో ఫ్యూజులు ఫిట్ చేసి టైట్ చేయాలి. మెల్ట్ చేయకుండా పెడితే ఏమవుతుందంటే మళ్ళీ తొందరగా ఊడొస్తాయి, లూజ్ కాంటాక్ట్ ఉండి ఫ్యూజ్ పోయే అవకాశం ఉంటుంది, వైర్లు కాంటాక్ట్ ఉండి సరిగా పవర్ అనేది సప్లై కాదు. కాబట్టి మనం ఫిట్ చేసేటప్పుడు వైర్ను ఇన్సులేషన్ తీసి కొంచెం మెల్ట్ చేయాలి. మెల్ట్ చేశాక మనము ఇందులో పెట్టి టైట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వైర్ నేను వాడిన వైర్ వచ్చేసి 1.5 KMm వైరే, 1.5 3 HP మోటార్, 1.5 కంటే కూడా హెవీ మోటార్ 2.5 లేదా 6 square వాడితే బాగుంటుంది. వీళ్ళకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండట్లో వీళ్ళు 1.5 వైర్ మాత్రమే తీసుకొచ్చుకోవడం జరిగింది. 1.5 వైర్ వాడినంత మాత్రమే మనకు ఎలాంటి నష్టం ఏం లేదండి. ఇది 3 HP మోటరే కాబట్టి దీనికి పైప్ లైన్ కూడా లేదు, పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయదు కాబట్టి 1.5 square వైరు సరిపోతుంది. ఫ్యూజులకు కూడా ఇదే మనం ఫిట్ చేసాము. ఇక ఇందులో ఇప్పుడు ఇంతవరకు ఇందులో స్టార్టర్ ఆటోమేటిక్ స్టార్టర్ ఏం లేవు. ఇది ఓల్డ్ బాక్స్ అయితే కొత్త బాక్స్ తీసుకొచ్చి ఫ్యూజులు ఫిట్ చేసాము. ఇది చూడొచ్చు, ఇది ప్లెయిన్గా ఉంది. పైన నేను ఆల్రెడీ కనెక్షన్ అనేది ఇచ్చాను, పోల్కి పైన చేరాలనేది కొంచెం ఇబ్బంది అయింది. మరో వీడియోలో ఖచ్చితంగా పోల్ మీద ఎలా ఫిట్ చేస్తే కార్బన్ రాకుండా ఉంటుంది అనేది కూడా మన వీడియోలో మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేస్తాను. చూడొచ్చు, ఇది స్టార్టర్ అండి. ఇందులో ఉండి డబ్బా పగిలిపోయి మొత్తం టోటల్గా రస్ట్ వచ్చిపోయింది. ఇంత రస్ట్ వచ్చింది, లోపల బల్లులు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే ఇలా రస్ట్ వస్తే దీన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఈ స్క్రూలు అనేటివి ఏదైనా పాత ఎలక్ట్రీషియన్ దగ్గర, మీ ఎలక్ట్రీషియన్ దగ్గర ఉంటే అవన్నీ మార్చుకోవచ్చు. ఏం లేదు, కరెక్ట్, ఇది ఎల్టీఎల్కే స్టార్టరే. నార్మల్ స్టార్టర్ అయితేనేమో వర్క్ చేయదని నేను చెప్తున్నాను, కానీ ఇది ఎల్టీఎల్కే స్టార్టర్ కాబట్టి దీన్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. ఎల్టీఎల్కే స్టార్టర్కి ఫస్ట్ డబ్బులు ఎక్కువ పెట్టినా కానీ తర్వాత ఇలా ప్రాబ్లం అయినప్పుడు రిపేర్ చేసుకోవచ్చు. అదే కొన్ని స్టార్టర్లు ఉంటాయి, వాటిని మనం రిపేర్ చేయరాదు, పక్క పడేసరే యూజ్ అయినతో. ఈ స్టార్టర్ని మరో వీడియోలో దీన్ని క్లీన్ చేసి వాష్ చేసి చూపెడతాను. సెకండ్ పార్ట్లో ఈ స్టార్టర్ రిపేరింగ్ వీడియో వస్తుంది, చూడండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.